రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడలో పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా రోడ్డుపైకి వచ్చి టపాసులు కాలుస్తూ పండుగ చేసుకున్నారు. కుటుంబమంతా కలిసి పండుగ చేసుకోవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరం కలిసి మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. మేము అంటే ఉదయం వచ్చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకొని మొదలు పెడతాము. పిండి వంటకాలు అన్నీ చేసుకొని నైవేద్యం పెడతాము. ఇంకా తర్వాత మధ్యాహ్నానికి ఆ నైవేద్యం అంతా అందరం కలిసి భోజనం చేసి కాసేపు అందరం కలిసి టైం స్పెండ్ చేసి ఇంకా సాయంత్రాలు దీపాలు వెలిగించుకొని మనకి దీపాలతో ఇల్లంతా అలంకరించుకొని తర్వాత దీపావళి బాంబులన్నీ టపాసులన్నీ అందరం కలిసి కాల్చుకొని చిన్న వయసు మన ఏడాది పిల్లల దగ్గర నుంచి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఎంతో ఆనందంగా ఉంటాము అందరం కలిసి. హైదరాబాద్లో ఉంటాము. ఇలా ప్రతి ఇయర్ అందరం కలిసి కుటుంబ సభ్యులతో జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చి దీపావళి సమయంలో సెలబ్రేషన్ చేసుకుంటాము. నేను మా కుటుంబంలో అందరం ఒకే చోట ఉండి దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ దీపావళి అందరికీ మంచి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాళ్ళందరితో దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. బాలా ఫ్లవర్ పాట్స్.